ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటే చేసి చూపిస్తా. జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ములంపాక నాగవేణి వార్డు అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం ప్రజలకు సేవలందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఎం అప్పారావు సతీమణి ములంపాక నాగవేణి జనసేన పార్టీ కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈమెను గడప గడప ప్రచారంలో 61వ వార్డు ప్రజలు అడుగడుగున ఆదరిస్తూ హారతులతో పూలమాలలతో నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా నాగవేణి మీడియాతో మాట్లాడుతూ, మీ అందరి అభిమానంతో మీ ఇంటి ఆడపడుచుగా ఓటును అడుగుతున్నానని, ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటే చేసి చూపిస్తానని, కరోనా వైరస్ కష్టకాలంలో మీ అందరికీ నా వంతు సేవలు అందించామని, అదేవిధంగా వార్డులో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి వార్డును అభివృద్ధి చేస్తానని, మీ అమూల్యమైన ఓటు గుర్తును గాజు గ్లాసుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. గత ఎన్నికల్లో మార్చి ఎన్నికల సక్సెస్ఫుల్ అయినారు, అందువల్ల మళ్ళీ ఈరోజు నేను ఈరోజు రామేశ్వరం జనసేన పార్టీ తరఫున రామేశ్వరం, కానీ నాకు అందరూ నేను లాస్ట్ టైం నాకు ఎలాగ ఆదరించారు ప్రజలందరూ, ఈరోజు కూడా నేను ప్రతి ఎక్కడ ప్రకాశ్ నారావునండి, మంత్రాపురం అవునండి, రజకిరవీర్ అవునండి, జనతా పవన్ండి, ఎక్కడికి వెళ్ళా నేను లాస్ట్ టైం ఎలా ప్రమాదం పట్టారు, ఇప్పుడు కూడా నాకు ప్రమాదం పట్టారండి. అందరూ కూడా ముందడుగా వేసి నేను ఈరోజు నన్ను వచ్చిన ఆహ్వానించినందుకు నేను అందరికీ ధన్యవాదాలండి. తప్పకుండా నేను ఏ విషయమైనా ఏ సమస్య అయినా నేను ముందు రోజు పని చేయాలని నేను ఈ విషయం నిర్ణయించుకొని జనసేన పార్టీలో చేరానండి. తప్పకుండా ఏ పనైనా నేను తప్పకుండా చేస్తానని నేను అందరికీ మనవి చేస్తున్నాను. నమస్కారం అండి, నా పేరు ఎమ్మఫర్ అండి. 61వ వార్డు మా మిస్సెస్ ముల్పాక నాగవేణి గారు కార్పొరేట్ అభ్యర్థి పోటీ చేస్తానండి. లాస్ట్ టైం చేసాము, దగ్గరలో మిస్ అయింది. అది మళ్ళీ ఇప్పుడు జనసేన వారి పార్టీ తరఫు నుంచి మేము మాకు పవన్ కళ్యాణ్ గారు ఎంక్వైరీ చేసి, నా గురించి ఎంక్వైరీ చేసి నేను మంచి వాడు పర్వాలేదు ఇవ్వండి అని చెప్తేనే షీట్ ఇచ్చారండి. వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా నేను కష్టపడి చేస్తున్నానండి. నాకు ఎంత ఫోర్స్ ఉన్నా, ఎంత మంది వచ్చినా సరే నేను డెఫినెట్గా గెలుస్తాను, నమ్మకంతో తెలుస్తానండి. తర్వాత ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయండి, కార్పొరేట్ లేక ఇక్కడ 10-15 రోజులు కార్పొరేట్ లేదండి. ఈసారి గెలిపిస్తే గ్యారంటీ రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, స్కూల్ పిల్లలు ఆడుకునే స్కూళ్ళు కానీ ఏమీ లేక చాలా ఇబ్బంది పడతానండి. ఎక్స్పెషల్లోని ఎవరెవరో ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి పనిచేస్తారండి. ఊళ్ళో చాలా మంది కురాళ్ళు, కులాలకు 20 మందిని తీసుకొని జాయిన్ చేస్తారు. పర్మనెంట్ జాబ్ అంటే కాదండి, టెంపరీ జాబ్. వాళ్ళకి 20,000 శాలరీ కూడా ఇప్పించే బాధ్యత నాదండి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 61వ వార్డు సంబంధించి ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ ఉప ఎన్నిక నీతికి అవినీతికి మధ్య పోరాటం, లోకల్ నాన్ లోకల్ మధ్య పోరాటం. 300 మీటర్ల దూరంలో ఉన్నటువంటి జనసేన పార్టీ అభ్యర్థి ములంపాక నాగవేణి గారు 300 మీటర్లు ఉంటే వార్డు పరిధిలో 34 కిలోమీటర్ల దూరంలో వైసీపీ అభ్యర్థి ఉన్నారు, అంటే ములంపాక అనకాపురం. ఇక్కడ ఏమైనా లైట్ అవ్వకపోతే 300 మీటర్ల దగ్గరలో ఉన్నటువంటి జనసేన పార్టీ అభ్యర్థి ములంపాక నాగవేణి గారు చెప్తే వ్యాఖ్య వస్తారా? ఎందుకంటే 34 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైసీపీ అభ్యర్థి వ్యాగంగా వస్తారా? అది తేల్చుకోవాల్సింది. 61వ వార్డు 2, మాకు జనసేన పార్టీకి నీతి నిజాయితీతో పుట్టిన పార్టీ, దీంట్లో అక్రమాలు లేదంటే అక్రమ సంపాదన లేని పార్టీ. మా దగ్గర ప్రజలకు ఇవ్వడానికి ఆస్తులు అంతస్తులు లేవు, కానీ ఉన్నదంతా మంచితనం మా పార్టీ అభ్యర్థులు ఉంది. మా పార్టీ అభ్యర్థి దగ్గర మంచితనం ఉంది, అది ఎవరు వెలకట్లేనిది, కొనలేనిది. అందుకనే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో 6 రోజులుగా చూస్తున్నారు, చివరి ఇందాక కూడా చూసాం, సర్వే చేయించాం. మేము కాదు, గవర్నమెంట్ సర్వే చేయించింది, జగన్మోహన్ రెడ్డి సర్వే చేయించుకున్నాడు ఇవాళ నిన్నపొద్దున. ఆ సర్వేలో కూడా దాదాపు 68% మంది జనసేన పార్టీ అభ్యర్థి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. జనసేన పార్టీ అభ్యర్థి నాగవేణి గారు గెలుస్తున్నారు. గెలవటం అంటే ఇది వైఎస్ జగన్ సర్కార్కి ఒక చెప్పుదప్పులండి, అయితే అలా కాకపోతే చెప్పుదప్పులండి. మేమేం కోరుకుంటామంటే వర్కాపురం అనేటువంటిది సైతన్యం ఏరియా, ఒక
రోజు పోతున్న సన్యాసరావు గారు ఇక్కడ శాసనసభ్యుడిగా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రావడానికి కారకుడైంది. ఈరోజు మా అప్పారావు గారు సేవా తత్పరుడు, పారిశ్రామికవేత్త, పేరు పారిశ్రామికవేత్త కానీ ఆయన సేవా తత్పరుడు అనడం మంచిది. వారి సత్యమణి రాఘవేణి గారు, మేము జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సరైన వ్యక్తి, సరైన కుటుంబం, వాటి రాజకీయాల్లోకి వచ్చింది ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు, ప్రజల భూములు ఆక్రమించడానికి కాదు, 10 రూపాయల వడ్డీలకి అప్పులు ఇవ్వడానికి కాదు, కేవలం పేద సాద దాడితో పీడిత జనాలు లెక్క ఆడుతున్న ప్రజలకి సాయం చేస్తారన్న ఉద్దేశంతో మంచి వ్యక్తిని ఒక మంచి కుటుంబం పేరుతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో వారికి బీపారం జరిగింది. అందువల్ల ప్రజలు మాకు ఓట్లేస్తున్నారు. సర్వే ప్రకారం 60